పది అంటే డిమాండ్స్ డే. ఈ డిమాండ్స్ డే రోజు అఖిల భారత కమిటీ వాళ్ళు మాకు పిలిపించారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడాను 36 గంటలు ధర్నా చేయాలి. ఆ ధర్నా తలక డిమాండ్స్ ఏంటి అని అంటే 2022లో గ్రాడ్యుటీ అమలు చేయాలి. గ్రాడ్యుటీకి అమలు అంగన్వాడీ హెల్ప్ అంగన్వాడీ వాళ్ళు హెల్ప్ అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు కూడా పట్టించుకోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చేటప్పుడు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, వాళ్ళు పర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఆ పర్మనెంట్ చేస్తానన్న విషయం ఆ విషయం గాల్లోనే కలిసిపోయింది ఈరోజు వరకు కూడాను. అలాగే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలకు 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పారండి. అది కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఒక్క సంక్షేమ పథకం కూడా ఒక్క అంగన్వాడీకి కూడా వర్తింపజేయట్లేదు. అవి ఏవి కూడా సిఐఎఫ్ కోడ్లో ఉండిపోయిందని చెప్పేసి అంగన్వాడీకి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా రాని పరిస్థితి అయిపోయింది ఈరోజు. అలాగే వర్క్ పనిభారం ఉన్నారా చాలా ఎక్కువగా ఉందండి. ఈ వైఎస్ఆర్ యాప్ అని పెట్టారు, ఆ వైఎస్ఆర్ యాప్ అండి అసలు 2 యాప్ల్లోని ఒక యాప్లో చేస్తే 2 యాప్లకు వెళ్ళిపోతే బాగుండేది. అసలు ఆ వైఎస్ఆర్ యాప్ అండి సర్వర్ సింక్ అవ్వదు, సర్వర్ పనిచేయదు, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మా అంగన్వాడీ వర్కర్స్ అయితే అసలు రాత్రులు పగలు కంటి మీద కునుకు లేకుండా చాలా ఇబ్బందులు గురై షుగరు బీపీ పెరిగిపోయి చాలా ఇబ్బందులతో ఉన్నారండి. అలాగే ఈ ధర్నా విషయం నెల రోజుల నుండి కూడా మేము అధికారులందరికీ కూడా సీఎం గారి దగ్గర నుండి డైరెక్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి గారికి అందరికీ కూడా లెటర్లు ఇస్తున్నప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి మా మీద చాలా ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఎంఎస్కేలకి అంగన్వాడీ తేడాలు ఇచ్చేసి 2 రోజులు ఫీడింగ్ డేస్ కూడా ఆపకూడదు, ఫీడింగ్ డేస్ ఆపకూడదు అని చెప్పేసి ఆ ఒత్తిడి పెరిగిపోయి ఆ ఒత్తిడికి తట్టుకోలేక అంగన్వాడీలందరూ 10 గంటలకు మేము ధర్నాకు పిలిపించేటప్పటికీ కూడా 9 గంటలకే టెంట్లోకి వచ్చి కూర్చుండిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా ఇంత వేగంగా వచ్చేసారంటే అక్క ప్రజలు మేము భరించలేకపోతున్నాము, ఎంఎస్కేలు పోలీసులు ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము, అందువల్లనే ఈ ధర్నాలోకి వచ్చేసి టెంట్లోకి వచ్చేసి మాకు ధైర్యంగా ఉంటుందని భయపడి వచ్చేసారండి. అంటే ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు ఆనందంగా సంతోషంగా ఉద్యోగం చేయాలి తప్ప ఈరోజు దినదినం కూడా భయపడుతూ బాధపడుతూ చాలా కష్టంతో ఈ ఉద్యోగాన్ని చేస్తున్నామండి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మేము అంగన్వాడీలు ఈ 36 గంటల మహాధర్నా సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే రేపు ఉదయం 10 గంటలలోపు కానీ మా సమస్యలు ఏవైనా పరిష్కరించి జీవో ఏదైనా రిలీజ్ చేస్తారా, సరే సరే లేదు అంటే రేపు ఉదయం 10 గంటల కలెక్టర్ ఆఫీస్ ముచ్చట చేస్తామని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నామండి.